హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు శ్రీలత లైఫ్ స్టైల్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇది వీడియో వచ్చేసి శివరాత్రి రోజు తీసుకున్న వీడియో అండి. ఇంకా వీడియోలోకి వెళ్ళే ముందు, మీలో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే, మీకు గనక ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి, లైక్ చేయడం కూడా మర్చిపోకండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇంకా శివరాత్రి రోజు ఎర్లీ మార్నింగ్ లేసానండి. ఇంకా లేచిన తర్వాత ఇంట్లో పనంతా చేసుకున్నాను. చేసుకున్న తర్వాత ఇంకా పూజ సామాను పటాలు తుడవాలండి. మంత్లీ ఒక పటాలు తుడుస్తాను. పూజ సామాను అయితే ఇంకా 15 డేస్కి ఒకసారి, మంత్లీ 2 టైమ్స్ ఆర్ 3 టైమ్స్ క్లీన్ చేస్తానండి. ఇంకా లేడీస్కి ఎట్లాగూ పీరియడ్స్ అయిపోతాయి కదా, మంత్లీ అయిపోయిన తర్వాత ఇంకా నేను మొత్తం ఇల్లంతా క్లీన్ చేసుకున్న తర్వాత ఈ పని చేసుకుంటాను. మొత్తం పని అయిపోయిందండి. ఫ్రైడే వరకు మొత్తం బెడ్షీట్స్, ఇల్లు క్లీన్ చేసుకోవడం, దులుపుకోవడం అదే సరిపోయిందండి. ఇంకా ఫ్రైడే రోజు ఎందుకులే తుడవటం అని ఇంకా సాటర్డే పెట్టుకున్నాను. సాటర్డే మార్నింగ్ లేవగానే ఇంకా కింద ఒక న్యూస్ పేపర్ వేసుకున్నానండి. న్యూస్ పేపర్ వేసుకొని ఆ పటాలన్నీ ఆ న్యూస్ పేపర్ పైన పెట్టాను. ఎక్కడ పడితే అక్కడ పెట్టకూడదు కదా, ఒక న్యూస్ పేపర్ పైన పెట్టి ఇంకా క్లీన్ చేసుకుందామని పక్కన పెట్టాను. ఇప్పుడు చూద్దాం ఎలా క్లీన్ చేసుకుంటాను. ఒక బౌల్లో వాటర్ తీసుకున్నాను. కొంచెం వాటర్ వేసిన తర్వాత ఒక స్పూన్ పసుపు వేసుకోవాలండి. ఒక 2-3 ఇలా కర్పూరం ఉంటుంది కదండి, అది కొంచెం ఇలా తుంపుకొని పౌడర్గా చేసుకొని వేసుకోవాలి. వేసి కలుపుకోవాలండి వాటర్ని. కలుపుకున్న తర్వాత ఒక నాప్కిన్ తీసుకొని, లేదా మన బ్లౌజ్ పీసెస్లు కొత్తవి ఉంటాయి కదండి, వాటిని ఎట్టా యూజ్ చేయము, ఇంకా వాటితోనైనా క్లీన్ చేసుకోవచ్చు. ఇలా ఒక క్లాత్ని తడుపుకొని తుడుచుకుంటున్నానండి. మనం ఎట్లాగో పూజ గదిలో స్వీట్స్ పెడతాం కదా, స్వీట్ పెడతాము, ఫ్రూట్స్ పెడతాం కదా, వాటి వల్ల చీమలు అవి వస్తుంటాయి, బొద్దింకలు కూడా వస్తాయండి. ఇంకా అవి రాకుండా ఉండాలంటే ఇలా కర్పూరం పసుపు వేసి తుడుచుకుంటే క్లీన్గా ఉంటుంది. ఇంకా నేనైతే అలానే చేస్తాను ప్రతిసారి. ఇంకా ఆ క్లాత్ని వాటర్లో ఒకసారి తడుపుకొని తర్వాత పిండి మొత్తం, ఆ వాటర్ మొత్తం పిండిన తర్వాత తుడుచుకోవాలండి పూజ గదిని. ఇట్లా పూజ గది మొత్తం తుడుచుకోవాలి. మనకి క్లీన్గా అనిపిస్తుంది తుడుచుకోవడం వల్ల. ఇంక ఇలా మంత్లీ ఒకసారి చేస్తానండి. ఇలా కింద వరకు తుడిచిన తర్వాత ఇంకా ఇది ప్రసాదం కౌంటర్ అండి. ప్రసాదంలాగా టేబుల్ లాగా ఇలా పెట్టించుకున్నాను ప్రసాదం పెట్టడానికని. ఇంకా అది కూడా తుడిచిన తర్వాత పూజ గది డోర్స్ ఉంటాయి కదా, ఇంకా అవి కూడా తుడుస్తున్నాను. ఇవి మావి గ్లాస్ అండి, కొంచెం ఆయిల్ అంటినా ఇంకా అది మరకలాగా అయిపోతుంది. హ్యాండిల్స్ అవన్నీ ఇంకా అలానే తుడుస్తున్నాను. వాటర్లో క్లాత్ని పిండుకుంటూ తుడుచుకోవాలి మధ్య మధ్యలో. చూడండి ఇంక ఇలా తుడుచుకున్న తర్వాత మురికి ఎంత ఉంటుందో చూపిస్తాను మీకు. దీపం పెడతాం కదా, ఆ పొగంతా పట్టేసి బ్లాక్గా అయిపోతుంది మనకు తెలియకుండానే, తుడిచినప్పుడే తెలుస్తుంది. ఇంక ఇలా ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టానండి వీడియోలు ఎంత అవుతుందని. ఇలా తుడుచుకున్న తర్వాత వాటర్ చూడండి ఎలా ఉన్నాయో, ఎంత బ్లాక్గా అయిపోయాయో తుడుచుకున్న తర్వాత. ఇంక ఈ వాటర్ని తీసేసానండి. తీసేసిన తర్వాత మళ్ళీ అదే బౌల్లో కొంచెం వాటర్ తీసుకొని, 1 స్పూన్ పసుపు 2 కర్పూరం బిళ్ళల్ని ఇలా తుంచుకొని మళ్ళీ వేసుకున్నానండి. పౌడర్ లాగా చేసుకొని వేసుకొని ఇప్పుడు పటాలను తుడుచుకుంటున్నాను. దానికి వాటర్ కలుపుకొని పక్కన పెట్టుకున్నాను. తర్వాత మనం పటాలకు బొట్లు పెడతాం కదండి, దానికోసమని నేనేం చేస్తానంటే కొంచెం గంధం వేసుకున్నాను ఒక ప్లేట్లో. వేసుకున్న తర్వాత ఇంకా ఇది సెంట్ బాటిల్ అండి, సెంట్ వేసుకుంటున్నాను. మంచి స్మెల్ వస్తుంది పటాలకు బొట్టు పెట్టినప్పుడు. ఇంకా అది వేసుకున్నాను. లేదు అనుకుంటే మీరు దాని ఏమంటారు, జువాజి పౌడర్ ఏదో దొరుకుతుందండి, అది వేసుకోవచ్చు తెచ్చుకొని. ఇంక ఇలా రోజ్ వాటర్ వేసుకొని కలుపుకుంటున్నాను ఇందులో. మనకి బొట్టు పెట్టడానికి వీలుగా వచ్చేటట్టు కలుపుకోవాలి. ఇలా కలిపి పక్కన పెట్టుకున్నానండి. పెట్టుకొని ఇంకా పటాలకి ముందే పెట్టిన
ఇవి ఉంటాయి కదండీ బొట్లు, అవి ఒక పొడి క్లాత్ తీసుకొని ఇలా బొట్టు మొత్తం తుడుచుకోవాలండి. ఆ పౌడర్ అంతా పేపర్ మీద వేసుకొని పేపర్ మీద పెట్టుకుంటున్నాను. ఇంకా పేపర్ పైన తుడిచేసేదానండి. అది లేకపోతే మనం టిష్యూ పేపర్స్తో తుడుచుకోవచ్చు. మనకి వెట్ వైప్స్ దొరుకుతాయి కదండి, వాటి పెట్టి కూడా తుడుచుకోవచ్చు. క్లీన్గా ఉంటాయి, పటాలు ఖరాబ్ అవ్వకుండా ఉంటాయి. నేనైతే వాటర్తోనే ఇలా తుడుచుకుంటానండి. వాటర్తో తుడుచుకుంటేనే క్లీన్గా అనిపిస్తాయి. ఇలా ఒక పేపర్ పైన పెట్టి తుడుచుకోవాలి. ఆ పేపర్ పైనే పడుతుంది ఆ కుంకుమ అదంతా. తుడుచుకున్న తర్వాత ఇంకో క్లాత్ తీసుకొని వాటర్లో డిప్ చేశానండి. చేసి ఇప్పుడు పటాలను తుడుచుకుంటాను. నేనైతే పూజతి కబోర్డ్ తుడవటానికి ఒకటి క్లాత్ యూజ్ చేశాను. ఇట్లా పటాలు తుడవటానికి ఇంకో క్లాత్ యూజ్ చేసుకుంటున్నానండి. సపరేట్గా పెట్టుకున్నాను వాటి కోసమని. ఇంకా బ్యాక్ సైడ్ తుడవకూడదు, పటాలు ఖరాబ్ అయితే ఇలా. కానీ ఇంకా ఒకసారి అలా అన్నానండి అంతే. ఇంకా తుడిచి అన్నీ ఇలానే పక్కకు పెట్టుకున్నాను. పెట్టుకున్న తర్వాత ఇంక ఇప్పుడు ఈ గంధం ఉంది కదా, కొంతమంది ఏంటంటే పసుపు కలిపి పెడతారండి. పసుపు సరిగా రాదు పెట్టడానికి, సరిగా అంటుకోదు కూడా పసుపు. అయితే గంధం అయితే మంచిగా అంటుకుంటుందండి. బొట్టు కూడా చూడటానికి బాగా అనిపిస్తుంది. ఇలా గంధం పెట్టి ఫస్ట్, తర్వాత దానిపైన కుంకుమ పెడితే బాగుంటుంది. ఇంక ఇలా గంధం పెట్టిన తర్వాత ఇంక ఇప్పుడు కుంకుమ పెట్టుకుంటున్నాను. ఒక దగ్గర కూర్చొని పేపర్ వేసుకొని కూర్చో అన్నీ పెట్టుకొని చేసుకోవాలండి. ఇంక ఎలా పడితే అలా చేయకూడదు. ఇంక మా పిల్లలు ఎలాగో హాల్లో ఉన్నారు, ఇంకా కిచెన్లోకి రారు కదా అని నేను ఇక్కడ కూర్చొని చేసుకుంటున్నాను. ఇంకా ఆ రోజు ఫాస్టింగ్ ఉన్నాము, మా వారు నేను ఉన్నామండి. ఇంకా అన్ని పటాలకి ఇలానే పెట్టుకోవాలి. ఇలా గంధం పెట్టిన తర్వాత కుంకుమ మంచిగా అంటుకుంటుంది, బాగుంటుంది కూడా పొట్టు పెట్టినప్పుడు. చూడండి ఎంత బాగుందో. ఇంకా అన్ని పటాలకి ఇలానే పెట్టుకొని పక్కన పెట్టానండి. ఇంకా అన్ని పటాలకి ఇలా పెట్టుకున్న తర్వాత ఇంకా నేను ఇప్పుడు వీటిని పూజ గదిలో పెట్టుకుంటాను. ఇంకా వేటి ప్లేస్లో ఎక్కడ పెట్టాలో అవి అక్కడ పెడుతున్నానండి. ఇంకా అలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు పూ సామాన్ క్లీన్ చేయాలండి. చూసారు కదా అన్ని ఆర్డర్లో పెట్టాను కదా. పెట్టిన తర్వాత ఇంకా పూ సామాన్ తీసి సింక్ దగ్గర పెట్టుకున్నాను. సింక్ దగ్గర కడుగుతానని ఫస్ట్ సింక్ క్లీన్ చేసి పెట్టుకున్నాను. క్లీన్ చేసి పెట్టుకున్న తర్వాత అన్ని సింక్లో వేసేస్తున్నానండి. ఫస్ట్ వీటిని విమ్ లిక్విడ్ వేసుకొని వాటితో క్లీన్ చేస్తాను. కొంచెం జిడ్డు జిడ్డుగా ఉంటాయి కదా, అందుకని విమ్ లిక్విడ్ వేసి క్లీన్ చేస్తాను. ఫస్ట్ కొన్ని ఇలా కృష్ణుడిది ఇలా ఉన్న వాటిని ఏంటంటే వాటర్తో కడుగుతానండి. క్లాత్తో తుడిస్తే పోవు కదా, ఇంకా వాటర్తో కడిగేవి ఇక్కడ పెట్టుకొని ఫస్ట్ వాటర్తో కడిగేసి పక్కన పెడతాను. పెట్టిన తర్వాత ఇంకా పూ సామాను ఒత్తులు అవి ఉంటాయి కదండి, పూలు అవన్నీ తీసేసాను. ఫస్ట్ తీసిన తర్వాత వాటిని సింక్లో వేసుకున్నానండి. వేసుకున్న తర్వాత ఒక గిన్నెలో విమ్ లిక్విడ్ వేసుకుంటున్నాను. ఇంకా విమ్ లిక్విడ్ వేసి కడగటం వల్ల ఏంటి ఏంటంటే పసుపు వాటికి గంధం అన్నీ పెట్టి ఉంటాయి కదా, జిడ్డు ఆయిల్ వేసి ఉంటాం కదా, ఇంకా అవంతా పోవడానికి ఫస్ట్ విమ్ లిక్విడ్తో కడుక్కుంటున్నానండి. లేదు అనుకుంటే మనం ఒక బౌల్లో వేడి వాటర్ వేసుకొని, ఒక పెద్ద బౌల్ ఉంటుంది కదా అందులో వేడి వాటర్ వేసుకొని అందులో కొంచెం సర్ఫ్ వేసి ముందే నానపెట్టుకున్నామంటే ఇంకా జిడ్డు ఏమి ఉండవండి. తర్వాత పీతాంబర్తో కడుక్కుంటే సరిపోతుంది. ఇంకా ఫస్ట్ అయితే ఇలా జిడ్డు అవన్నీ ఏమి లేకుండా ఏం లిక్విడ్తో కడిగేసానండి. ఇంక కడిగిన తర్వాత వాటిని
సింక్లో వేసి శుభ్రంగా కడిగాను. కడిగిన తర్వాత మళ్ళీ వీటిని ఇంకా ఇప్పుడు పీతాంబర్ పెట్టి వాష్ చేసుకుంటానండి. నాకు ఎండి ఉన్నా నేను వాడనండి. నాకు ఎక్కువగా అయితే ఇలా రాగివి తడివి అయితేనే ఇష్టం. చాలా బాగుంటాయి. కడిగిన తర్వాత దీపం పెడితే సూపర్ ఉంటుందండి వీటిలో. ఇంకా పీతాంబర్ తీసుకున్నాను, ఇంకా నా దగ్గర అదే ఉందండి. చింతపండుతో కూడా కడుక్కోవచ్చు, కానీ ఇంకా నేనైతే ఇంకా పీతాంబర్తోనే క్లీన్ చేస్తానండి. బాగా అనిపిస్తుంది, మంచి షైనీగా అనిపిస్తుంది దీన్ని పెట్టి క్లీన్ చేస్తే. ఇంకా కొంచెం తీసుకొని ఇలా రుద్దుకోవడమేనండి. ఆ పౌడర్ వేసి వేస్తే మంచిగా షైనీగా అనిపిస్తాయి. నాకు నల్లగా ఉంటే చెంబులు కానీ ఇవి కానీ దీపాలు కుందులు కానీ నల్లగా ఉంటే దీపం పెట్టాలి అనిపించదు, మంచిగా అనిపించదు. ఇలా వాష్ చేసుకున్న తర్వాత పూజ చేస్తే సూపర్గా అనిపిస్తుందండి. ఇంకా ఇలా రుద్దుకోవడమే అన్ని. ఇంక ఈ ప్లేట్ రుద్దేశాను చూడండి ఎంత మంచిగా వచ్చిందో. ఇందాక ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో చూడండి. ఇంకా చెంబు కూడా చూపిస్తాను ఇప్పుడు. ఇంకా ఈ పౌడరు రుద్దుతుంటే అందరికీ హ్యాండ్స్కి పడదండి, ఇది నాకు కూడా పడదు ఇది. అది అందులో కెమికల్ ఉంటుందో ఏమో కానీ అంత దురదలాగా అయిపోతుంది, చెయ్యి మండుతున్నట్లు అనిపిస్తుంది ఆ కడిగినప్పుడల్లా. ఇంకా కానీ తప్పదు కదా, ఇవి మంచిగా దాంతో క్లీన్ చేస్తేనే మంచి షైనీగా అనిపిస్తాయి. ఇంకా అన్నీ ఇలానే రుద్దుకొని క్లీన్ చేసుకోవడమేనండి. ఎంత షైనీగా ఉన్నాయో చూడండి దాన్ని పెట్టి కడిగితే. ఇంకా ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత దీపం పెడితే చాలా బాగా అనిపిస్తుంది పూజ గది కూడా చూడటానికి. ఇంకా అన్నీ అలానే క్లీన్ చేశానండి. ఈ పెద్ద అవి ఉన్నాయి కదా కుందులు, అవి ఇంకా నేను ఇలా పండగలప్పుడే తీస్తానండి. చిన్న చిన్నవే వాడతాను. ఇలా చేసిన తర్వాత మొత్తం వాషేస్తాను అండి. వాటిని ఒక క్లాత్ పెట్టి తుడి చేసుకోవాలి, కడిగిన మట్టే తుడి చేసుకోవాలి, లేకపోతే మచ్చలు మచ్చలుగా అయిపోతాయి. ఇంకా ఇది రాగి పిండి అండి, ఎప్పటి నుంచో ఉంది పైన సెల్ఫ్లో, తీద్దాము అని అట్లనే పోతుందండి. ఇంకా అదే తీసాను, తీసి వాష్ చేశాను. ఇది మా అమ్మ గృహప్రవేశం అప్పుడు కొనిపెట్టింది. ఇంకా అది వాడదాంలే అని పక్కన పెట్టాను, అలానే మర్చిపోయానండి. ఇంకా ఆ రోజు క్లీన్ చేసి వాడదామని పక్కన పెట్టాను. ఇంకా ఇలా మొత్తం వాష్ చేసుకొని ఒక క్లాత్తో తుడుచుకున్న తర్వాత ఇంకా గంధం కుంకుమ బొట్టు పెట్టుకుంటున్నాను అన్నిటికీ. నేనైతే ఇలా క్లీన్ చేసుకుంటానండి. ఇంకా మీరు ఎలా క్లీన్ చేసుకుంటారో అనేది నాకు కామెంట్ చేయండి. ఇలా క్లీన్ చేసుకొని ఇంకా అన్ని బొట్టులు పెట్టేసి పక్కన పెట్టాను. పెట్టిన తర్వాత ఇంకా కింద మాకు ఒక సెల్ఫ్ లాగా ఉంటుందండి పూజ గదిలోనే, ఇంకా అన్ని అగరబత్తులు అవి పెట్టుకోవడానికి. దాన్ని కూడా తడి క్లాత్ తోటి తుడిచేస్తున్నాను. ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత ఇంకా చూపిస్తానండి ఏమేమి. నేను సింపుల్గానే ఉంచుకుంటాను, ఎక్కువ ఎక్కువ ఏమి ఉంచుకోను. ఇలా తుడిచిన తర్వాత ఏమేమి ఒక బాక్స్లో అరేంజ్ చేసి పెట్టుకుంటానండి. ఇది కర్పూరం అండి, ఒక బాక్స్లో కర్పూరం వేసుకున్నాను, ఒక బాక్స్లో కుంకుమ. ఇంకా కుంకుమ కానీ అక్షింతలు కానీ పసుపు కానీ ఇవి ఖరాబ్ అవ్వకుండా ఉండాలంటే దాంట్లో ఒక కర్పూరం బిళ్ళ వేస్తే ఏమి ఖరాబ్ అవ్వండి, పురుగులు కూడా పట్టవు ఆ స్మెల్కి. ఇంకా నేను అలా చేస్తాను. ఇంకా వేరే బాక్స్లో బెల్లంది ఒకటి పెట్టుకున్నానండి. ఇంకా దేవుడికి ప్రసాదంగా పెట్టడానికి మనకి ఏమన్నా స్వీట్స్ అవి చేయనప్పుడు బెల్లం పెట్టుకోవచ్చు కదా. ఇంకా షుగర్ చిప్స్ అవి ఉంటాయి, ఇంకా అవి లేవు. ఆ రోజు బెల్లం ఒకటే ఉంది, బాక్స్లో వేసి సపరేట్గా పెట్టుకున్నాను. అగ్గిపెట్టెలు, గంధం, ఇంకా ఒత్తులు, ఇంకా బుక్స్ ఏమైనా ఉంటే అన్నీ ఒక దాంట్లో అరేంజ్ చేసి పెట్టుకున్నానండి. ఇంకా పూజ చేసినప్పుడల్లా ఆ బాక్స్ బయట తీసి చేసుకుంటే సరిపోతుంది. ఇంకా రోజ్ వాటర్ అన్నీ ఇంకా అందులో ఒక బాక్స్లో అరేంజ్ చేసుకున్నాను. దూప్ స్టిక్ కూడా చూడండి, ఇంక ఇవి ఒక డబ్బాలో పెట్టుకున్నాను.
ఇంకా ఇవి ఏంటంటే వేరే బాక్స్లో ఇంకా తాంబూలం అవి ఇచ్చినవి ఉంటాయి కదా ఒక్కలు, అవి కాయిన్స్ అవన్నీ ఒక బాక్స్లో పెట్టాను. ఎవరైనా తాంబూలం ఇచ్చినవి ఉంటాయి కదా ఇంకా అవి ఇలా ఒక బాక్స్లో వేసి పక్కన పెడతాను. ఇంకా పూజ ఇలాంటి ఇంతేనండి నా పూజ గది. చాలా సింపుల్గా అరేంజ్ చేసుకున్నాను. ఇది ధూప్ స్టిక్ వెలిగించడానికని ఒకటి ప్రే మీద పక్కన పెట్టుకున్నాను. ఇంకా దీన్ని కూడా ఒక తడి క్లాత్ తోటి తుడుస్తున్నాను. ఇంకా ఇది కొబ్బరికాయ కొట్టుకునేదండి, దాంట్లోనే కొబ్బరికాయ కొడతాను నేను. ఎగ్జిబిషన్లో ఏమో తీసుకున్నానండి, అది నాంపల్లి ఎగ్జిబిషన్ జరుగుతుంది కదా, ఒకసారి వెళ్ళినప్పుడు అక్కడ తెచ్చుకున్నాను. బాగుందని, బాగుందండి, చాలా స్ట్రాంగ్ కూడా ఉంది. ఇంక ఇవి మా గార్డెన్లో పూసిన పూలండి. ఇంకా అవే తెంపుకొని వచ్చాను, అవే పెడుతున్నాను ఇక్కడ. ఇంకా మా వారు ముందు రోజే ఫ్లవర్స్ తీసుకొచ్చారు, ఫుల్ ఎల్లో అండి, ఒకటే కలర్ తీసుకొచ్చారు, ఎల్లోగా ఉన్నాయి అన్నీ. చాలా బాగున్నాయి, పెడుతుంటేనే చాలా బాగా అనిపించినాయి నాకు ఆ ఫ్లవర్స్. ఇంకా అవే పెడుతున్నాను ఇక్కడ, మా గార్డెన్లో పూసినవి కొన్ని తీసుకొచ్చి పెట్టాను. ఇంకా మనం అంతా ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత ఇంకా ఫ్లవర్స్తో డెకరేషన్ చేసుకుంటే ఎంత బాగా అనిపిస్తుందండి పూజ గది చూడటానికి. మనకు ఉన్న దాంట్లోనే ఇలా సింపుల్గా చేసుకోవాలి. ఇంక ఇలా అన్ని ఫ్లవర్స్ అన్ని పటాలన్నిటికీ పెట్టాను, దేవుడి పటాలన్నిటికీ. ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు పూసామని కడిగి పెట్టుకున్నాను కదండి, అవి కూడా పెడుతున్నాను ఇక్కడ. ఇంకా దీపం పెట్టాలి కదా, దీపం పెడదామని పెడుతున్నాను. ఇంక ఈ పెద్ద దీపాల పుందులు అవి ఇంకా నేను ఇవి పండగలప్పుడే వాడతానండి. ఇంక ఇలా పీరియడ్ అయిపోయిన తర్వాత మంత్లీ ఒకసారి ఇలా మొత్తం క్లీన్ చేసుకుంటాను. క్లీన్ చేసుకున్నప్పుడు చాలా మంచిగా అనిపిస్తుందండి పూజ గది చూడండి, ఎంత బాగా క్లీన్గా అనిపిస్తుందో. ఇంకా అలా పసుపు కర్పూరం వేసి ఉతుడటం వల్ల కొన్ని చీమలు కానీ, మనం ప్రసాదం పెడుతుంటాం కదా స్వీట్ కదా పెట్టేది, బొద్దింకలు కానీ రాకుండా ఉంటాయి ఆ కర్పూరం స్మెల్కి. ఇంకా మనం పెట్టుకునే డెకరేషన్ బట్టి ఉంటుందండి, ఏదైనా మనలోనే ఉంటుంది. మనం ఎన్ని ఫ్లవర్స్ ఉంటే అన్ని ఫ్లవర్స్ పెట్టి మంచిగా డెకరేషన్ చేస్తే ఏదైనా ఎంత చిన్న పూజ గదైనా బాగా అనిపిస్తుంది క్లీన్గా పెట్టుకుంటే. ఇంక ఇలా ఆ రోజు ఏమంటే మా వారు నేను ఫాస్టింగ్ ఉన్నామండి, ఇంకా పూజ చేశాను. పూజ చేసిన తర్వాత ఇంకా మా వారు మా పిల్లలతో కలిపి చేశాను. చూసారు కదండి మా సింపుల్ పూజ గది ఏ క్లీనింగ్. నేనైతే మంత్లీ ఇలా చేసుకుంటానండి. మీకు నచ్చిందా నేను ఇలా క్లీన్ చేసుకునే విధానం, మీరు ఎలా చేసుకుంటారో నాకు కామెంట్ చేయండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లేదా యూజ్ఫుల్ అనిపిస్తే లైక్ కానీ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. చూడండి క్లీన్ చేసిన తర్వాత ఎంత నీట్గా ఎంత బాగా అనిపిస్తుందో. ఇంకా ఆ రోజు పండగ రోజు అంటే ఎక్కువ దీపాలు పెడతానండి, బాగా అనిపిస్తుంది పూజ గది. ఇంకా ఆ రోజు పండగ కదా, మా వారు మా పిల్లలు కూడా ఉంటారు కాబట్టి ఇంకా వాళ్ళతో సరిపోతుంది టైం అంతా. ఇంకా వీడియో ఉందండి, లెంత్ అవుతుందని కొంచెమే పెట్టానండి, హాఫే పెట్టాను, ఇంకా ఉంది వీడియో. ఇదేనండి మా సింపుల్ పూజ విధానం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరో మంచి వీడియోతో మీ ముందుంటాను.